రాష్ట్రం మొత్తం కూడా మన 6 జిల్లాలు పూర్తిగా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రైతాంగం అంతా కూడా నష్టపోయి ఉన్నారు. మరి ఏదైతే నష్టపోయి మరి వాళ్ళకు అమ్ముకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న పంటని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి మరి మా రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి డిమాండ్ చేయడమే కాదు, క్షేత్రస్థాయిలో కూడా రైతాంగాన్ని పరామర్శించి వాళ్ళ యొక్క ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని మరి ప్రభుత్వం కల్పించాలి, ఆ భరోసా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రేపు కృష్ణా జిల్లాలో ఉయ్యూరు అలాగే అదినగడ్డ గుంటూరు జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదటి కార్యక్రమంగా ఉదయం 9:30కి ఉయ్యూరులో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైతే పంటగా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు వారు క్షేత్రస్థాయిలో పొలాల్లో ఉండి వారందరూ కూడా పరామర్శించి మరి వాళ్ళు ఏదైతే నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ప్రతి గింజను కూడా ఆ విధంగా భరోసా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు మరి ఈ ఉయ్యూరు రావడం జరుగుతుంది. మరి రైతులతో కూడా ముఖాముఖి మాట్లాడి నష్టమైనటువంటి పంటను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడి నుంచి తర్వాత పామరు నవీనగడ్డ అలాగే తర్వాత గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలు కూడా పర్యటించడం జరుగుతుంది. వారితో పాటు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు జనసేన కార్యకర్తలు సైనికులు అందరూ కూడా పాల్గొంటారు. వీరే కాకుండా ముఖ్యంగా ఎక్కడైతే పంట ఎందుకంటే రైతులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి రైతులను పరామర్శించే కార్యక్రమం కాబట్టి రైతులు ఎక్కువగా నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని భాగస్వాములు చేసి వాళ్ళతో వాళ్ళకి లాభం చేకూరే విధంగా ప్రతి జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పుకోవచ్చు.